जब उधर बानर हाँ चपना గురుగారు నాకు నా ఫ్రెండ్ కి రెండు అవుట్లు ఉన్నాయి గురుగారు. ఆహా మాకు ఆ రెండు అవుట్లు మిగితే మీకు ఎలా తెలుసో చెప్పగలరా అండి. చెప్పే తొందరగా ఇప్పుడు కొంచెం గట్టిగా చెప్పు నాన్న. మనిషి ఇప్పుడు చనిపోయిన తర్వాత స్వర్గం నరకం అని ఉంటే కనుక అప్పుడు మరి కర్మ సిద్ధాంతం ఎలా వర్తిస్తుంది గురుగారు? ఇంకోటి అదే హలో గురుగారు, ఇంకో ఇంకోటి అన్నావు ఇంకోటి. అంటే ఇప్పుడు భగవాన్ రాముడు ఏంటంటే ఇలాగ మనిషి కర్మ అనుభవించుకుంటూ వెళ్తుంటే ఇప్పుడు ముందు సంవత్సరం గత జన్మలో ఉన్న కర్మ ఇప్పుడు అనిపిస్తే ఈ జన్మలో ఉన్న కర్మ ఇంకో జన్మ అనిస్తే మన పరమాత్మను చేరుకుని మోక్షం పొందేది ఇప్పుడు గురుగారు? అలా ఎన్ని జన్మలు ఇస్తామండి? అంటే ఇప్పుడు మోక్షం పొందడానికి కోటల్లో ఒకళ్ళు అంటే భగవాన్ రమణుడు, చంద్రశేఖర సరస్వతి గారు ఇలాంటి కోటల్లో ఒకళ్ళు అయితే మిగతా వాళ్ళు అందరూ కూడా భగవంతుని అసలు ఎప్పటికి చేరుకోగలరండి? ఇది నా డౌట్ అండి. అయిపోయిందా? అయిపోయింది గురుగారు. ఇందాక చాలాసార్లు ఫోన్ చేసావా? చేశానండి గురుగారు. ఒక 5-6 సార్లు. చేశానండి, నేను చేశాను గురుగారు. అంటే అప్పుడు నువ్వు ఖాళీగా ఉన్నావు కాబట్టి చపాతీ పిండి పిసినట్టు ఫోన్ మీద ఫోన్ చేసావు. గురుగారు అంటే ఆ టైంలో ఆ ఎదుటివాడు ఖాళీగా ఉండాలని లేదుగా. లేదండి, ఎప్పుడైనా మనం ఎవరికన్నా ఒకసారి ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తలేదు. అక్కడికి నేను కట్ చేశాను, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాను కాబట్టి. ఓహో కట్ అవుతుంది. ఎదుటివాడు అక్కడ గురువుగారు ఉండక్కర్లేదు, వాడు ఎవడైనా కావచ్చు. ఒకసారి ఫోన్ చేశాం, ఓకే వాళ్ళు పనిలో ఉన్నట్టున్నారు, మళ్ళీ చేద్దాం అనుకోవాలి. మనం ఖాళీగా ఉన్నాం కాబట్టి వెంటనే అన్ని ఫోన్ చేస్తే మన మధ్య రిలేషన్ పాడైపోదా? అవును గురుగారు, చాలా ముఖ్యం రిలేషన్ కదా, డౌట్ తర్వాత. ఎప్పుడైనా ఎవరికైనా ఒకసారి ఫోన్ చేయాలి. ఓకే వాళ్ళు ఎత్తలేదు, బిజీగా ఉన్నారు, ఒక గంట ఆగి మళ్ళీ చేయాలి. వాళ్ళు కట్ చేశారు వెంటనే మనం కట్ చేసేయాలి. తిరిగి తిరిగి మనం చేసామంటే మనకేనో పగబట్టిన పాషాణ మతాల వాళ్ళకి తేడా ఉంది. నాన్న ఎప్పుడైనా ఎవరికన్నా ఒకసారి ఫోన్ చేయాలి. ఆడెవడైనా పవాడు ఏ పనిలో ఉంటాడో, అడు భోజనం చేసాడు లేదో, ఎవరితోనో మాట్లాడుతున్నాడో తెలియదు కదా. నాన్న ఎప్పుడైనా ఒక్కసారి ఫోన్ చేయి, తర్వాత వాళ్ళు ఎత్తకపోతే ఒక గంట ఆగి చేయాలి. సరే విషయంలోకి వస్తే టాపిక్ ఏమిటంటే కర్మ. గురుగారు మీరు చెప్పి మాట్లాడి నా ఫ్రెండ్ కూడా వెళ్ళాలనుకుంటున్నాడు గురుగారు, లైన్ ఏమైనా కలపమంటారా మీరు అనుమతి ఇస్తే? తొందరగా కలిపి ఒక్క నిమిషం గురుగారు.